నా వరంగల్లో మెడికల్ కళాశాలలో గత రెండు రోజుల క్రితం ప్రీతి అనే ఒక విద్యార్థిని మీద ఒక దుండగుడు తోటి విద్యార్థి రాగింగ్ పేరుతోని ఇబ్బంది పెట్టడం వల్ల ఆ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసిందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వాస్తవ విషయం చూస్తే ఏర్పడతా ఉన్నది. జరిగి రెండు రోజులైంది. జరిగిన వెంటనే ఆలస్యంగా వాళ్ళ పేరెంట్స్ సమాచారం ఇవ్వడము, వాళ్ళ నాన్నగారు వచ్చేసరికే సంబంధిత యూనివర్సిటీ అధికారులు పోలీసు అధికారులు ఏం చేయాలనో చేసి పెట్టారు. పాపం వాళ్ళకి అనుకూలంగా తిరిగి మళ్ళా అక్కడ విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తున్న క్రమంలో వాటి చల్లపరచడానికి మెరుగైన వైద్యం అని చెప్పించి హైదరాబాద్ పంపడం, దాని తర్వాత సంబంధ యూనివర్సిటీ అధికారులు ఒక రకంగా మాట్లాడము, తల్లిదండ్రుల యొక్క అనుమానాలు ఒక రకంగా ఉండడం, ఇవన్నీ కూడా చూస్తుంటే అనేక అనుమానాలు తవ్విస్తున్నది. వాళ్ళ తండ్రి చెప్తున్నాడు, వీడు ఇంతకుముందు ఈ ఒక్క అమ్మాయి కాదు, అనేక మంది అమ్మాయిలను ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, మేము ఈ విషయాన్ని యూనివర్సిటీ అధికారులతో తీసుకొచ్చినాం, పోలీస్ అధికారుల దృష్టికి తీసుకొచ్చినాం, కనీసం స్పందించలేదు, చివరకు మా అమ్మాయి ప్రాణం పోయిందని చెప్పి ఆయన వాపోతున్నాడు. ఎస్టీ సమాజానికి సంబంధించిన అమ్మాయి అని ఎంత కష్టపడి చదివిస్తే ఆ స్థాయికి రావాలి, ఎంత ఇష్టపడమే చదివితే ఆ స్థాయికి రావాలి, అంత కష్టపడి కన్ని పెంచుకున్నటువంటి అమ్మాయిని ఇవాళ వాళ్ళు కోల్పోవడం, వాళ్ళ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బలు బాధపడతా ఉన్నారు. దీన్ని ఏం చేస్తున్నారంటే చిన్న కేసుగా ర్యాగింగ్ కేసు పెడితే పాపం ఆయన మూర్ఖుడికి ఇబ్బంది వస్తుంది, పాపం అనిపిస్తున్నాను. నేను ప్రభుత్వానికి ఏమిందంటే ఎవడైతే అరెస్ట్మెంట్ చేసిండో, ఎవడైతే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి కారకులేడో వాను చూస్తే ప్రభుత్వానికి పోలీసు అధికారులకు అధికార యంత్రానికి జాలి కలుగుతుంది తప్ప ఆ అమ్మాయి విషయంలో కానీ అమ్మాయి పేరెంట్స్ విషయంలో మాత్రం జాలి కలుగుతుంది వాళ్ళకు. అంటే ఎంత రాక్షసంగా ఎంత క్రూరత్వంగా ప్రభుత్వం వివరిస్తుందో అధికారులు వివరిస్తారో దీని ద్వారా స్పష్టమవుతున్నది. మేము క్లియర్ చెప్తున్నాను, నేను అది ర్యాగింగ్ కేసుతో పాటు అది లవ్ జిహాద్ కేసు, అది 100% ఇది లవ్ జిహాద్ కేసు. లవ్ జిహాద్ కేసులు తెలంగాణ రాష్ట్రంలో అడ్డగోలుగా ప్రారంభమైనాయి. హిందూ అమ్మాయిలను వేధిస్తున్నారు, హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు, మాయమాళ్లతో మోసం చేస్తున్నారని చెప్పి అనేక రోజులుగా మేము ఆరోపణలు చేస్తున్నాం. ఇతర దేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి, ఒక టార్గెట్ అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళు వేధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ మాట్లాడితే మళ్ళీ మాత్రం అంటారు 100% ఇది లవ్ జిహాది కేసు. ఇది అటువంటి కేసు కనుకనే ఈ కేసును పూర్తిగా నిర్వీర్యం చేయడానికి మామూలు కేసులు పెట్టి ఆయనను రక్షించడానికి మాత్రమే జైలు పంపుతారు. బయట ఉంటే ఈ పంత మడదంతారని చెప్పి వాని ఇల్లు అన్ని గాలిపెడతారని చెప్పి వాని బట్టలు వేసి ఉడికిస్తారని చెప్పి వాణ్ణి కాపాడుకోవడం కోసం మాత్రమే చిన్న చిన్న నాన్ అవైలబుల్ కేసులు పెట్టి రిమాండ్ చేసే ప్రయత్నం చేస్తారు. నిజమైన కేసు పెడతలేరు, చిన్న చిన్న విషయాలు మామూలు విషయాలు ర్యాగింగ్ కేసు పెడతారు వీళ్ళు. మళ్ళా ఇంకో అంటాడు అమ్మాయి ఆఫీసర్ అంటాడు, ఆయన ఇది డోస్ ఎక్కువ తీసుకుంటాడు, ఆమె డాక్టరు. అంటే ఒక మనిషి ప్రాణాన్ని ఎంత చులకన తీసిపడేస్తున్నాడు అంటే చిన్న ఈజీగా తీసిపడేస్తున్నాడు. మొన్న కుక్క కరిచి చిన్న బాబు చంపేస్తే ఒక ఆమె అంటది కుక్కలకు మటన్ కరబైందట, అందుకే కరిచి చంపిందట. నీట ఆడుకు కుక్కలు చంపి తెలుస్తుంది అప్పుడు, కుక్కలకు మటన్ వేయలేదట, మరి రెండు కుక్కలు చేస్తున్నారు. మరి ఒకటి ఇంత పెద్ద సంఘటన జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత స్పందిస్తున్నాడు, ఇప్పుడు స్పందిస్తున్నాడు. ప్రీతి అనే అమ్మాయి సిన్సియర్ అమ్మాయి, కష్టపడి చదువుకున్న అమ్మాయి, భవిష్యత్తును నిర్ణయించుకొని పైకొస్తే అమ్మాయి, వాళ్ళ పేరెంట్స్ ఫిర్యాదు చేస్తున్నారు ఆరోపిస్తున్నారు, కనీసం దాని మీద విచారణ లేదు. మరి వెంటనే ఈ విషయం సిట్టింగ్ చర్చితో విచారణ జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. వాడిని వట్టి అని వదిలిపెట్టద్దు, మీరు వదిలిపెడితే ప్రజలు వదిలిపెట్టారు.
గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి ఎవనికో చుట్టమో ఎవనికో దగ్గర అంటే అంటే పొడి ప్రజల పనులు గాలి కొనియా నువ్వు ఎప్పుడు స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంటావు ఇంకా నువ్వు ఫామ్లో ప్రగతి భవన్లో ఇతర రాష్ట్రాల్లో చిన్న సంఘటన చెబితే ముఖ్యమంత్రి స్పందిస్తారు కనీసం స్పందించే మనసత్వం లేదు మానవతలు మానవ మృగంగా మారుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్టీలు ఎస్సీలు బీసీ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బాగుపం అగ్రవర్ణాల్లో పేదల కుపం ముఖ్యమంత్రికి అందుకే ద్రౌపది ముర్ము గారిని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిండు కానీ ఎస్టీ సామాజిక వర్గం మొత్తం ఇలా మోడీ మోడీ బీజేపీ బీజేపీ అంటారు కాబట్టి వాళ్ళ ఆ వర్గానికి సంబంధించిన ప్రీతి అనే అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని ఇలా కొన ఊపిరితో కొట్టుబుట్టాడుతుంది ఆమె కాబట్టి వాళ్ళు ఏడవండి ఎస్టీ సమాజం ఏడనవని ఓట్ల కోసం చూస్తాడు ఇప్పుడు అధికారం కోసం చూస్తాడు కానీ ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యం స్పందించాలి సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది దాంతో కొండగట్లో గర్భగుడి దగ్గర దొంగతనం జరిగింది ఐరన్ లగ్గు ముఖ్యమంత్రిది అందరూ యాగం చేసి ఉండి కాలిపోయింది యాదాద్రి వేడు కడత కడత మునుగుతుంది అది కొండగట్టు మంచి ఉన్న కొండగట్టు అవుట్ అయిపోయింది కొండగట్టు ఇప్పుడు దొంగతనం జరగలే నువ్వు ఒక గుడి ఒక దేవస్థానంలో గర్భగుడి దగ్గర ఉన్నటువంటి దేవుణ్ణే కాపాడలేని రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు 1000 కోట్లు ఇస్తాయి 2000 కోట్లు ఇస్తాయి నువ్వు ఇచ్చేదైతే పీకెళ్ళి ఏమని గ్యారంటీ అది ఏమని తెలుసు పక్క గడ కొండగట్ల పేదోళ్ళు చచ్చిపోతేనే రాలేదా నువ్వు గా ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే నువ్వు స్పందించలేదా నువ్వు కొండగట్ట కాస్తవి పోతే వేపే నేను దొంగల ముఠాచే గుడిలో కనీసము ఒక గుడిలో గుడిని కాపాడలేని ముఖ్యమంత్రి నువ్వు వచ్చిపోయినాక నువ్వు గుడిని అభివృద్ధి చేస్తా అంటే మొత్తం నీ డిపార్ట్మెంట్ మొత్తము అధికార యంత్రాంగం మొత్తం అలర్ట్గా ఉండాలి అభివృద్ధి చేయాలని నిజంగా ఆలోచన ఉంటే నువ్వు నిజంగా 100 కోట్లతో ఇస్తాను అవి ఇచ్చే ఆలోచన ఉంటే నువ్వు పక్కా ల్యాండ్స్ కొన్నవాడా నీ కుటుంబ సభ్యులు జాగ్రత్త ఉన్నారు ఆ కుటుంబ జాగలకు రేటు పెంచడానికి గురి కడుతున్నావు సరే ఏదో కానీ అనుకున్నాం అది ఇచ్చేదో ఇచ్చేది అడగవాడని చెప్పాను అది ఇస్తలేవా నువ్వు వచ్చిపోయినాక దొంగలు వాడే పైసలు రాలే దొంగలు మాత్రం గ్యారంటీగా వచ్చేది నువ్వు కనీసం గుళ్ళో సీసీ కెమెరాలు ఏమైనాయి ఈ అంటే రేపర్లు ఇస్తారు పిక్చర్ పట్టుకేస్తారు ఉన్నావు ఏ దొంగతనం కాదు పిచ్చాయి మత్తి రమించి ఇలా ఎత్తుకపోయిన పక్క చెప్తాడు రాసి పెట్టుకున్నారు గ్యారెంటీ చెప్తాడు అది పెద్ద పెద్ద సంఘటన జరుగుతుందంటే మధ్య సిమ్తలు లేకుండా చేస్తాడు చెప్పి తను పక్క డైవర్ట్ చేస్తాడు దాని ఆరితేరిన వ్యక్తి బాగా ఎక్స్పర్ట్ కేసులో తారుమారేయడంలో ప్రజల దృష్టి మంచి మళ్లించడంలో దేశంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎక్స్పర్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఈ విషయంలో కూడా నువ్వు వస్తున్నావు అభివృద్ధి చేస్తాన గుడిలో దొంగతనం జరిగింది దాన్ని కూడా కనీసం స్పందించాల్సిందే కోరుతా ఉన్నాం ధన్యవాదాలు మరి నీ దగ్గర ఏమొస్తుంది కేసీఆర్ కుటుంబం నిన్న మారుతున్నాడు నిన్న కొంచెం శాఖలు ఉండాలి ఓ బండి సంజయ్ మంగళవారం మళ్ళీ చెప్తు నేను నువ్వు దేవుడు నమ్మని మీ అయ్య నువ్వు దేవుని పూజ చేస్తాడు నువ్వు దేవుడు నమ్మని ఆస్తోకిడివి నువ్వు మీ అయ్య యాగం చేస్తుంటే నువ్వు కనీసం పట్టు వస్త్రాలు వేసుకోవని చెప్పి లొల్లు పెట్టినావు ఆ యాగశాల కాలిపోగానే టక్కడక్కడ ఉరుక్తివి పట్టు వస్త్రాలు వేసుకొని వస్తేవి తెలు అన్ని చరిత్ర కదా నువ్వు దేవుడు నమ్మని నాస్తికుడి నువ్వు మూర్ఖుడి నువ్వు నువ్వు హిందుత్వం గురించి మాట్లాడతావు దేవుని గురించి మాట్లాడతావు ఇలా ఫ్యాషన్ అనేది కేసీఆర్ కుటుంబానికి హిందూ దేవులను కించపరచడంలో హిందూ సమాజాన్ని చీల్చడంలో హిందూ ధర్మాన్ని హేళన చేయడంలో హిందూ దేవులను కించపరచడంలో కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఎంఏ పార్టీలు పోటీ పడుతున్నారు మళ్ళీ చెప్తున్నా మూర్ఖుడు అయిను మీ అయ్యకు కూడా చెప్పుపోయి మీ అయ్యతోనే నిక్కార్సన హిందూ అని చెప్పి చెప్పించిన ఘనత భారతీయ జనతా పార్టీది నీ బూత్ పేపర్లో వేయించినాం జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హిందూ అయింది బంధువు అయింది అని చెప్పన్నాడు మీ అయ్యా మీ అయ్యతోనే ఇంత పెద్ద చేతులు ఎప్పటి కాషాయ వస్త్రాలు నుంచి నేనే నిక్కాసైన హిందూ అని చెప్పి నీ బూత్ పేపర్లో నీ పేపర్లో ప్రకటించిన ఘనత భారతీయ జనతా పార్టీది మళ్ళీ చెప్తున్నాను సోమవారం శివుని ముక్తం మంగళవారం ఆంజనేయ స్వామిని ముక్తం బుధవారం అయ్యప్ప స్వామిని ముక్తం గురువారం సాయిబాబాను ముక్తము శుక్రవారం అమ్మవారిని ముక్తము శనివారం వెంకటేశ్వర స్వామిని ముక్తము ఆదివారం సూర్య భగవాన్ ముక్తము మల్లన్న దేవుని ముక్తము నీకున్న నొప్ప చెప్పు నీకే నొప్పి
మళ్ళా చెప్తా గెల్కక అనవసరంగా ఒక స్థలమో హిందువులను తిడతావు ఒక వరంగల్ పోయేమో హిందూ అయింది బిందు అయింది అంటావు ఒకసారి ఈ దేవుడు అయింది ఆరు దేవుడు అంటావు బీజపడుకు హిందువులు అంటావు అన్న అంటే నీ కుటుంబాలకు దొంగ దందా డ్రగ్స్ దందా చేస్తారా ఓ డ్రగ్స్ తీసుకుంటారు ఓరు సారా తాగుతారు పత్తలాడతారు ఇంకోటో ఇసుక దందా చేస్తారు ఇంకోటో భూములు కబ్జా చేస్తారు నీ కుటుంబ చరిత్రకి ఇది డ్రగ్స్ తీసుకొస్తారు ముందే పరీక్ష చేయించుకొని మొత్తం క్లియర్ చేసుకొని వస్తారు డైవరే రెడీ అంటారు మళ్ళా లవంగానికి తంబాకు తేడాలని మూర్ఖుని డ్రగ్స్ తీసుకోవడానికి అదేం చేస్తారు నీకు కానీ డ్రగ్స్ తీసుకోవడానికి తంబాకు తెలియదు లవంగం తెలియదు చాలియా తెలియదు ఇంకోటి ఏమంటారు ఇంకో అన్నారు మధ్యలో ఇలా చేస్తారు దాని ఇంకో మధ్యలో ఇంకో పెట్టిండదు అక్కర్లేదు కొంచెం సిగ్గుండాలి కొంచెం అన్న నోరామో అర్థం కాదు కేంద్రం ఏమిచ్చిందో చెప్పడానికి సిద్ధమవు నీతో కాదు పీకవు నీతోని మీ అయ్య సవాల్ చేసిండు నువ్వు కేసీఆర్ కేసీఆర్ కొడుకు నువ్వు అంత తప్ప నీకేమన్నా చెప్పాలి నీదేమని చెప్పరాదు కేసీఆర్ కొడుకు కాదంటే కుక్కలు దేక నేను ఎవ్వరు దేక నేను అయ్య పేరు చెప్పు నచ్చిన నువ్వు అమిత్ షా గారి పేరు అనేక సందర్భాలు మేము కూడా చెప్పినాం లెక్క పత్రం రెడీ ఉంది తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చో చెప్పడానికి సిద్ధంగా మీ అయ్య ఎన్నికల సమయంలో ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అయినాక ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ది చేసిండు ఎందుకు బిచ్చ బతికైంది ఎందుకు ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారింది ఎందుకు జీతాలు ఇస్తలేవు ఇప్పటికే వాళ్ళు వచ్చారు పాపం ఎవరు విద్యుత్ సంస్థలో పనిచేసే వాళ్ళు వాళ్ళు వచ్చారు సంవత్సరం నుంచి వాళ్ళు బిల్ కలెక్టర్గా పనిచేస్తారు విద్యుత్ సంస్థల రెవెన్యూ సుపరిలో పనిచేస్తారు దానిలో సంవత్సరం జీతాలు ఇస్తలేవు నువ్వు ముఖ్యమంత్రి కానీ వాళ్ళు పర్మిట్ చేస్తాను జీతాలు ఇస్తాను కష్టపడి పనిచేస్తే వాళ్ళు కూడా జీతాలు ఇస్తారు నువ్వు అభివృద్ధి విషయంలో చర్చకు రా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో చర్చకు రా నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చిన విషయంలో చర్చకు రా భారతీయ జనతా పార్టీ అభివృద్ది విషయము ఎన్నికల పోటీ అదే ఎజెండాగా ఎన్నికల పోటీ అవుతున్నాం నువ్వేం చేస్తున్నావు మోడీ అడిగడము కేంద్రాన్ని భయం చేయడము మన సెంటివర్ రగిలించే ప్రయత్నం చేస్తున్నావు తెలంగాణ ప్రభుత్వం బరాబర్ కుటుంబ పాలననే తెలంగాణ ప్రజలే తమ కుటుంబం అని అంటే ఆయన కుటుంబ పాలన బరాబర్ అంటుండ తెలంగాణ కుటుంబాలు బరాబర్ అంటున్నా రెండు అంటే రెండు ఏదో తెలియపాలి కదా అది కన్ఫ్యూజ్ చేస్తాడు మరి తెలంగాణ కుటుంబ సభ్యులు ఎంతమంది ఎస్సీలకు ఇచ్చినావు మంత్రి పదవులు పోయినసారి ఒక మహిళ కూడా ఎందుకు పెట్టుకోలే ఎంతమంది బీసీలకు ఇచ్చినావు అగ్రవర్ణాల్లో నీ కుల పొలం తప్ప బయట ఎంత ఇచ్చినావు కులాన్ని విమర్శలేను ఆయన కుటుంబ సభ్యులను ఉద్యమకారులకు ఎంతమందికి ఇచ్చినావు తెలంగాణ ద్రోహులే నీ కుటుంబ సభ్యులు వాస్తవం తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళు సంకల్ చేసుకుని మంత్రి పాలిచ్చినావు మరి తెలంగాణ ప్రజలు కుటుంబ సభ్యులు అన్నప్పుడు ఒక్కొక్కరి పేరు మీద 6 లక్షల అప్పు ఎందుకు చేసినావు ఒక్కొక్క కుటుంబం 6 లక్షల అప్పు ఎందుకు చేసినావు బిచ్చపాతికి ఎందుకు చేసినావు దళితకు 3 ఎకరాలు ఎందుకు ఇస్తలేవు దళిత బాధ ఎందుకు ఇస్తలేవు దళితుడు ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేయలేను నిరుద్యోగులు ఎందుకు ఇస్తలేవు నోటిఫికేషన్లు ఎందుకు ఇస్తలేవు రుణమాఫీ ఎందుకు చేస్తలేవు ధరణి పెట్టడం ఎందుకు వేధిస్తున్నావు ఫస్ట్ నాడు జీతాలు ఎందుకు ఇస్తలేవు వాళ్ళు ప్రమోషన్లు ఎందుకు ఇస్తలేవు పూర్తి సమస్య ఎందుకు పరిశీలిస్తలేవు పేదలు ఇబ్బంది పడితే ఎందుకు స్పందిస్తారు నీ కుటుంబమే కదా కుటుంబ సభ్యులు చచ్చిపోతే స్పందిస్తుంటే మానవుడు అంటాడు మానవత్వం ఉన్న మనిషి అంటారు ఇంటర్నెట్ విద్యార్థులు చచ్చిపోతే స్పందించాలి ఆత్మహత్య చేసుకుంటే నీ కుటుంబ సభ్యులు ఎట్లయితారు నువ్వు కుటుంబ పెద్ద కదా నువ్వు రైతులు వడ్ల కుప్పలే చచ్చిపోతున్నారు స్పందిస్తలేవు నువ్వు కుటుంబ పెద్ద ఎట్లయితావు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే ఉద్యోగాలు రాక నువ్వు కుటుంబం మీద ఎట్లయితావు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే స్పందించలే నువ్వు కుటుంబం మీద ఎట్లయితావు కొండగట్టు బాధ్యులు ఎంతమంది చేసిపోయారు స్పందించలే నువ్వు కుటుంబం మీద ఎట్లయితావు దోచుకోవడానికి దొంగదందాలు లంగదందాలు చేయడానికి నీ కుటుంబం రాజ్యం వెళ్తుంది కదా కేసీఆర్ రాగానే కేసీఆర్ దొంగల ముఠా వచ్చింది దోచుకుంటారు కదా కలిసానా